కసిగా ఉంటే ఇప్పుడు సర్మలేమో మాట్లాడుతున్నది కదా ఏ జగన్ జగన్ అనొచ్చా అన్న ఏం జగన్మోహన్ రెడ్డి రెడ్డి జగన్ రెడ్డి నీ పరిపాలన బాగలేదు నేను నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తావా ఏం ప్రశ్నిస్తావు నువ్వా ఒకే తండ్రికి వాళ్ళు మీరు ఒకే రక్తంలో పంచుకున్నోళ్ళు మీరు ఇదే నీ నోట్లోనే రాజశేఖర రెడ్డి కానీ ఇప్పుడు బతికుంటే కాంగ్రెస్ ఉమ్మి ఉంటాడు అని మాట్లాడినావు నువ్వే మా ఎన్నని అన్యాయంగా జైల్లో పెట్టినారని మాట్లాడింది నువ్వే మీ అన్న కోసం తప్పించింది నువ్వే అదే అన్న పైన ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొని వస్తుంటే ఆమెకి ఎన్ని మంది సపోర్టు చంద్రబాబు పూర్తి సపోర్టు అక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని చెప్తే పంపిస్తే చంద్ర పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఆమె మాట్లాడుతున్నది కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు కాంగ్రెస్ సపోర్టే లేదు ఆమెకి ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లెలుగా ఉండరు ఈమెని మనం సూర్పణక మాదిరిగా పంపిస్తే రావణాసురుడు యుద్ధం జరిగింది దానికి సూర్పణ కారణం ఏంది అట్లా అవుతుందని సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన ఇటలీ మైండ్ ఉండే ఆమె చేసే పనులు ఇవి ఆ రోజు జగన్ అన్న బాణం అన్నావు ఈరోజు నువ్వు చంద్రబాబు బాణమా అదేవిధంగా కాంగ్రెస్ బాణమా లేదా బీజేపీ బాణం అన్నావా ఎవరి బాణం అది కూడా అంటుంది ఆమె నిజంగా ఆమెకి నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను జగన్ అన్న కన్నా కూడా చంద్రబాబే బెటర్ అని ఇచ్చింది నిన్న పరిపాలనలో లోకేష్ సొంత అన్నలు సొంత అన్న ఏమంటే ఈ మీకు పాపం లోకేష్ సొంత ఎప్పుడైనాడమ్మా మనకి సొంత అన్న అంటే మీ మీ నాయన్ని మర్డర్ మీ నాయన్ని సంపేద కారకుడు అయినటువంటి చంద్రబాబు సొంతమా మీ అన్నని జైలుకి పంపించిన సొంతం నీకు అన్న వాళ్ళని నువ్వు అన్న అంటున్నావు నీ విజ్ఞత వదిలేల్సింది ఏంటి ఆమె మోటివ్ ఏమంటారు ఆమె మోటివ్ నాకు తెలిసి ఒకటేమా ఎందుకు నువ్వు వ్యతిరేకం పోయినవరని దాన్ని జవాబు చెప్పేటట్టుంటే అంత మాట్లాడవచ్చు మరి ఎందుకమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని పెట్టింది అప్పుడు కాంగ్రెస్ని అసహించుకోలేదా కాంగ్రెస్ని తిట్టలేదా అదే కేసీఆర్ని తిట్టలేదా ఇదే బీజేపీని తిట్టలేదా మరి ఈరోజు నోరే ఎత్తకుండా ఎవరిని తిట్టకుండా మళ్ళీ వచ్చి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి నువ్వు కలిపిన దానివల్ల నా వల్ల గెలిచినారు కాంగ్రెస్ ఇక్కడ కూడా అట్నే చేస్తాను ఇక్కడొచ్చి నువ్వు పదవి కోసం నీకు అధ్యక్ష పదవి దానికి పోతే నీకు అధ్యక్ష పదవి ఇస్తానంటే నేను కదా పోయినావు రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను ఎక్కడన్నా ఇది ఏంది రాజ్యసభ మెంబర్గా ఇస్తారని కదా పోయినావు అసలు నీకు అదే రాజ్యసభ వచ్చింది అనుకో పైన నామినేషన్ పైన ఇదే ఒక పోస్ట్ వస్తుంది లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళు సృష్టించాలంటే ఏమైనా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకొక నూరు సంవత్సరాలు కూడా రాదు అది ఎప్పుడో డెడ్ అయిపోయింది దాన్ని జీవం పోయలేరు ఎవరు చనిపోయిన జీవికి ఏం పోసినా అది లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు కాంగ్రెస్ బతికి బయటపడదు ఆయన ప్రాణం ఉండేంత వరకు తెలుగుదేశం ఇదే లాస్ట్ ఎలక్షను దీంతో తెలుగుదేశం కూడా భూస్థాపితం అయిపోతుంది ఇప్పుడే నీకు పార్లమెంట్లో చెప్పుకునే దానికి లేకుండా చేసేసినాడు జగన్ అన్న రాజ్యసభలో తెలుగుదేశం అనేది ప్రతినిధి ఒక్కడనే లేకుండా చేసేస్తున్నాడు నాకు తెలిసి రేపు ఎలక్షన్లో వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్న నిజంగా ఆయన పథకాలు నేను చేసి ఉండి నాకు మీరు మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటు వేయండి అని చెప్పినప్పుడు ప్రజలు కానీ నిర్భయంగా ఓటేస్తే నూట డెబ్బై సీట్లు డెఫినెట్గా గెలుస్తారు జస్ట్ హామీలతోనే నూట యాభై ఒక్క సీట్లు సంపాదించుకుంది వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రేపు ఎన్ని సంపాదించుకోబోతుంది నవరత్నాలు అమలు పరిచారు మళ్ళీ అంటే చెప్పని కూడా చాలా చేశారు సో మీ టార్గెట్ ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు పథకాలు అనిపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయరు ఇందిరాగాంధీ ఇండ్ల స్థలాలు ఇచ్చింది భూ సంస్కరణ తీసుకొచ్చి భూములు పేదవాళ్ళకి పచ్చింది ఒక్కొక్కరికి ఐదు సెంట్లు లెక్కన ఇండ్ల స్థలాలు ఇచ్చింది ఈ రెండే ఎస్సీ కార్పొరేషన్ పెట్టి భూములంతా ఇప్పించి వాటికి రిక్లమేషన్ చేసి బావులు గీవులంతా చూపించింది ఈ దీనివల్లనే ఆమెకి నలభై సంవత్సరాల పేదవాడు ఆమె వెనకాల నిలబడ్డారు కోటిసులు ఎప్పుడు జగ ఇంద్ర ఇంద్రమ్మ దగ్గర నిలబడాల పథకాలు లేనప్పుడే నూట యాభై ఒకటి తెచ్చితే పథకాలు అనిపించేవాళ్ళు తల్లికి పాలు చేసి రూమ్మును గుద్దినట్టు ఎవరైనా చేస్తే చెప్పలేనే కానీ నిజమైన ప్రేమ వాచల్ని ఉండి నా బిడ్డలు బాగుపడినారు నా ఇల్లు బాగుపడింది మహిళ లోన్ తోసినాడని ప్రతి మహిళలకు కానీ మైండ్లో పడిపోతే ప్రతి మహిళకు సంబంధించిన పురుషులంతా భర్తలంతా ఓటైతే ఈ రోజు మనకి ఇంత చేస్తుండని ఒక ఫీలింగ్ అందరికీ వచ్చిందంటే ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లు రాకూడదు ఎందుకు రాకూడదు ఇప్పుడు చంద్రబాబు చేసిన చేసినానని చెప్పగలుగుతాడా పోని పదాన పథకాలు చంద్రబాబు చేశాడు ఓపెన్గా చంద్రబాబు నుంచి ఒక గ్రామానికి వచ్చి నా వల్ల మీ గ్రామం బాగుపడిందని చెప్పమను చెప్పే శక్తి కూడా లేదా పవన్ కళ్యాణ్ వచ్చి నేను పార్టీ పెట్టినా పార్టీకి నాకు ఓటు వేయండి నేను నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తుండా నేను వచ్చినాక మీకు ఇంకా బాగా చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారు అతను ఐదు చీట్లకి ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ గుడి చేసినాడు ఏమని నాదేళ్ళ భాస్కర్ రెడ్డి కొడుకు భాస్కర్ మనోహర్ సారు త్యాగం చేయండి మీరు జ చంద్రబాబుని గెలిపిద్దామంటున్నాడు అసలు చంద్రబాబుని ఎందుకు ఎందుకు గెలిపించాలంటే దానికి జవాబులా ఇదే నాదేళ్ళ భాస్కర్రావు తెలుగుదేశానికి పోయి మాట్లాడినేకూడదు నాదేళ్ల భాస్కర్ రావుని తెలుగుదేశం పార్టీ ఎంత నాశనం చేసింది ఆయన రక్తంలో పుట్టినట్టు మనోహర్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తుంటే వ్యక్తిత్వాన్ని ఎక్కడ పెట్టుకుండరు ఏమిటి సంస్కరణ రాక్షసుడికి మానవ మానవ జన్మత్తడికి ఎక్కడ పోయింది ఇది రాక్షసులు ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆ కాన్షియన్స్ కదా మీ ఇన్ఛార్జ్ రామచంద్ర రెడ్డి గారికి మీకు ఎందుకని పడట్లేదు ఆయన పెత్తందారుడనా నాకు ఆయనకి పడలేదని ఊరు చెప్పారమ్మా అది వాళ్ళ కర్మ నాకు నేను బాగానే ఉండ నాలుగు సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉండ నాకు నాకు మేమంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మెంబర్లు మేము మాది పెద్ద ఫ్యామిలీ మా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అనుసరించుకొని ఆయనే పోతున్నాడు నేను పోతున్నాను మాకు పడకుండా పోయేదానికి ఏమి వ్యక్తిగతంగా మాకేమైనా ద్వేషాలా లేదా ఆయన పైన నేను ఎప్పుడైనా వికారమైన స్టేట్మెంట్లు ఇచ్చినానా ఆయన కూడా ఒక బలమైన నాయకుడు అతనికి చంద్రబాబుకి ఎందుకు కాదంటే యూనివర్సిటీ నుంచి కాదు ఇప్పుడు కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు కుప్పంలో డైలీ పోయి పని చేసుకుంటున్నాడు పొంగునోరు కన్నా కుప్పం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అంతే కాని నాకు రెడ్డి పైన మిథుని పైన కసిపెట్టాల్సిన అవసరం నాకేముంది అది రెండు వచ్చేస్తుంది కదా మళ్ళీ అడుగుతారు కదా అసలు నాకు రెడ్డికి పడలేదనే వాళ్ళు నాకు ఆయనకి బాగా తీవ్రంగా మనస్పర్ధలు పెట్టించాలంటే పడదని చెప్పొచ్చు నాకెందుకు అంత పడదు ఒకవేళ నన్ను ఆదరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరించాలా జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తే రామచంద్ర రెడ్డి ఇంకొకరు కూడా ఆదరించొద్దని చెప్పే అంత పరిస్థితి వాళ్ళకి కూడా రాదు నేను ఈ జిల్లా వరకు జ రామచంద్ర రెడ్డితో కలిసి మెలిచి పనిచేస్తున్నాను స్టేట్ లెవెల్ పోతే ఆయన జగనానికి విధేయుడు నేను జగనానికి విధేయుడు ఇది ప్రాంతీయ పార్టీ ఇది నేషనల్ పార్టీ అయితే అసలు నేషనల్ పార్టీ అయితే ఎవరైనా కూడా రాని జగన్ అన్న కూడా నన్ను రేపు టికెట్ ఇవ్వకుండా పోని నేషనల్ పార్టీ అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన ముఖ్యమంత్రి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన పైన పెట్టి 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 ముఖ్యమంత్రి పదవి లేకుండా చేసుకుంటారు ఆయన ఒక ధైర్యస్తుడు ఒక సింహం కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టినాడు దాంట్లో గెలిచినాడు ఆయన ఎదిరిచ్చేదానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి కలుసుకొని పోవాల్సిందే ప్రాంతీయ పార్టీది ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పేదవాడనులు ఆరాధిస్తున్నారు అదే నేషనల్ పార్టీలో కానీ కాంగ్రెస్ ఉంటే అక్కడ ప్రతిదానికి అడిగి 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 పనిచేసి ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్